హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఛానల్. యార్ ఈడియన్ రైట్ ఎక్కడ ఉన్నారు మీరు అందరూ అనుకుంటున్నారు, ఓకేనా? నేను ఎక్కడ ఉన్నాను ఫుల్ క్లారిటీగా మీ అందరికీ చెప్తాను అనమాట. అండ్ అదేవిధంగా మీరు కూడా ఇక్కడికి ఏ విధంగా రావాలి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. అండ్ అదేవిధంగా ఇంకా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆల్రెడీ పెట్టుకున్నాను. ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆల్రెడీ పెట్టుకుని నేను ఎప్పుడు ఇటువంటి ఇంట్రెస్ట్ కూడా పోల్ చేసిన కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఓకే ఓకే భయ్య, ఈ పాటికి మీ అందరికీ వీడియో టాపిక్ అయితే అర్థమైపోయిందని అయితే అనుకుంటున్నాను. ఓకే, అర్థం కాని వాళ్ళ కోసం మరి ఇంకొకసారి అయితే చెప్తున్నా అనమాట. ఈరోజు మన వీడియో వచ్చి టాప్ 5 హిడెన్ ప్లేసెస్ అయితే ఉంటాయి అన్న. ఆ టాప్ 5 హిడెన్ ప్లేసెస్ వచ్చేసి మనకి ఎవరికి కనిపించిన హిడెన్ ప్లేసెస్ అనమాట. అందులో టాప్ 1 వచ్చేసి మనకి ఇదే క్లాక్ టవర్ దగ్గర అయితే ఉంది కదా వ్యాన్, మాక్సిమం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీని వచ్చేసి ఫస్ట్ వ్యాన్ సైడ్ అయితే పెట్టుకోవాలన్నమాట. వ్యాన్ సైడ్ పెట్టుకుని మన స్క్రీన్ ఇటు రొటేట్ చేసుకుని ఇందులోకి అయితే రావాలన్నమాట. అంటే స్క్రీన్ మనం ఈ వ్యాన్ సైడ్ రొటేట్ అయినా చేసుకోవాలి, అప్పుడు మనం వ్యాన్లోకి అయితే రాగలుగుతాం అనమాట. అనేది ఇక్కడ నుంచి మనం ఎనిమిది ఈజీగా అంటే ఈజీగా కిల్ అనేది చేయకూడదన్న. అంటే ఈజీగా అంటే ఈజీగా కిల్ చేసి మనం ఏం చేస్తాం అంటే ఎలిమెంట్ అయితే అయిపోతాం. అది కూడా మీకు ఎదురెదురు వీడియోస్ అనేది చూపిస్తాను అనమాట. అన్నదానికి మీరు ర్యాంక్ పుష్ చేసినా కానీ ఇది నెంబర్ 1 ప్లేస్ అయితే అవ్వద్దన్న. అంటే మీరు ఈ విధంగా ర్యాంక్ పుష్ చేసినట్లయితే అసలు ఏ విధంగా కూడా మీ ఎనిమిది కనిపించే అవకాశం అసలు అంటే అసలు అయితే ఉండదన్నమాట. ఒకవేళ మీరు ఫన్నీ ఆడాలనుకున్న ఫన్నీగా అయితే ఆడొచ్చు. అన్నదానికి మీరు ఇటువంటి హిడెన్ ప్లేసెస్లో ఉన్నప్పుడు మీరు షూట్ అనేది చేయకూడదన్న. షూట్ అయితే అవ్వద్ది, బయట ఎనిమిది వచ్చేసి కాకపోతే మీరు ఎలిమినేట్ అయితే అయిపోతారు అనమాట. అందుకని మీరు ఫైర్ అనేది చేయకూడదు. నాకు అక్కడ ఎనిమిది కనిపించినా కానీ నేను ఫైర్ అనేది చేయట్లే, మీరు అనేది చూశారు కదా. హలో హలో భయ్య, నిన్న ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనోడు బ్యాక్ అయితే వెళ్ళిపోతాను అంటే గేమ్లోకి హిడెన్ ప్లేస్లోకి వెళ్ళిపోతామని. ఇంకా 4 ప్లేసెస్ అయితే ఉన్నాయి భయ్య నెంబర్ 1 ప్లేస్లో, ఇవి కూడా అనేది చూసేయాలండి. అలాగే అక్కడ కూడా స్కిప్ అయితే చేద్దాం, లాస్ట్ వరకు ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి మనకి పీక్లో మనకి 20 అనేది కొడతాం కదా, కొత్తగా టవర్ అనేది తీసుకొచ్చాడు. అక్కడ 20 టోకెన్ మిషన్ అయితే ఉండదు కదా, అక్కడ దానికి దాని దగ్గర బ్రిడ్జ్ అయితే ఉండదు కదా, అందులోకి అయితే రావచ్చు అనమాట. అదేవిధంగా మీరు ఏ కార్తో కూడా ట్రిక్ అనేది చేయలేరన్న, ఈ ట్రిక్ చేయాలంటే మ్యాక్సిమం అక్కడ కొత్తగా అయితే కనిపిస్తుంది కదా, ఆ కార్తోనే అయితే అవుద్ది అనమాట. మీరు ఏ ట్రిక్లు అయినా చూసుకొని నేను ఆ కార్ అనేది యూజ్ చేశాను. మీరు డ్యూ ఆడేటప్పుడు ఇటువంటి ర్యాంక్ పుష్ చేయాలంటే మీరు డ్యూ పెట్టుకోవడం చాలా అంటే చాలా బెటర్ అన్న. ఎందుకంటే మీ టీమ్మేట్ అనే అతను నీకు కవర్ ఇచ్చిన కానీ నువ్వు అనేది ఈ విధంగా హిడెన్ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ అనేది చేయండి అన్న. ఓకే అన్న, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. నేను హిడెన్ ప్లేస్లో ఉన్నప్పుడు నేను ఫైర్ అనేది చేయకూడదని అయితే చెప్తున్నాను కదా. ఓకే, నేను ఎక్కడైనా ఫైర్ అనేది చేశాను కదా, నేను ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ ఎలిమినేట్ అయితే అయిపోతానన్న. మీరు మ్యాక్సిమం ర్యాంక్ పుష్ కానీ లేకపోతే మీ టీమ్మేట్స్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం, వాళ్ళని సపరేట్ చేయడం కోసం అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. తప్ప మీరు లోపల నుండి ఫైర్ చేస్తానంటే మిమ్మల్ని ప్రీఫైర్ అనేది ఎలిమినేట్ అయితే చేస్తాడనమాట మన గరైన వాడు వచ్చేసి. అండ్ అదే ఇక్కడనే చూసుకోవచ్చు, మన రష్క్ అనేది వెళ్ళిపోయాం డైరెక్ట్. ఇక్కడ చూసుకున్న మా టీమేట్ని కిల్ అనేది చేశారు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఎలిమినేట్ అయినది పడిపోయిందన్న. చూడండి అంత దారుణంగా అయితే అయిపోయింది. లాస్ట్ వరకు అయితే వచ్చాం, అక్కడ ఎలా కూడా దగ్గరలోకి అయితే వచ్చింది. అండ్ అదే మన థర్డ్ ఇన్ ప్లేస్ వచ్చేసి మనకి ఫ్యాక్టరీలో అనమాట. ఇది కూడా మనకి ఈ కొరే అన్న. ఇక్కడ చూసుకున్నట్లయితే మన లోపలికి అయితే వచ్చేసాం. ఫైనల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఎనిమిది కనిపించే అవకాశం అసలు అంటే అసలు అయితే ఉండదు అనమాట. అండ్ అదే ఈ వీడియో క్రెడిట్ మొత్తం కూడా మన కార్తిక్ బయ్యకి అయితే వెళ్ళొద్దన్న. ఎందుకంటే ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నాడు కదా మన విఐపి 2 అనమాట. అంటే వాళ్ళంటే రిచ్ అన్న, విఐపీలు మనం అంటే పూర్ కదా, ఇంకేం చేస్తాం. అందుకని విఐపీలు అన్న వాళ్ళు వచ్చేసి మనం అంటే పూర్ ప్లీపుల్. నేను సోలో ట్రై చేశాను. అండ్ అదేవిధంగా స్క్వాడ్లో కూడా ట్రై చేసిన కానీ ఎవరిలో కూడా టీమేట్స్ సపోర్ట్ అవ్వట్లేదు. అప్పుడు కార్తిక్ బ్రో వచ్చి మనకి అనేది ఈ విధంగా వీడియోకి చాలా అంటే చాలా హెల్ప్ అని చేయడం అనమాట. అందుకని ఇక్కడ మన 4th నెంబర్ ప్లేస్ వచ్చేసి మన క్లాక్ టవర్ అని. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ మీకు తమిళనలో అయితే పెట్టాను కదా, మీరు అనేది చూసుకోవచ్చు. ఇక్కడ క్లాక్ టవర్లో వచ్చేసి దీనికి ఎందుకెళ్తా ఉంది భయ్యా, నిజంగా ఓపీ అంటూ ఓపీ రేంజ్లో అయితే ఉందన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అన్న హిడెన్ ప్లేసెస్. అండ్ అదేవిధంగా హిడెన్ ప్లేస్ ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి. ఓకే ఓకే, ఇంకా అడిగితే అయితే మర్చిపోయినా. ఓకే, వీడియో అయితే నచ్చింది కానీ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారన్న, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అన్నది మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ అయితే చేయండి అన్న. నైట్ 1 గంట వరకు కష్టపడ్డా అనమాట. మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ అయితే చేయండి. మనం వన్కైతే చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉన్నాం. రిమైనింగ్ ఇంకోసారి అయితే రిమైనింగ్ అయితే చేస్తున్నాను మీ అందరికీ. హిడెన్ ప్లేస్లో నుంచి మీరు షూట్ అయితే చేయకూడదు, షూట్ చేసినట్లయితే ఎలిమినేట్ అయితే అయిపోతారు. అప్పటి వరకు మీరు పుష్ చేసిన ర్యాంక్ మొత్తం కూడా పోద్ది అనమాట. ఒకవేళ ఇందులో నుంచి మీరు బయటకు రావాలంటే ఈజీగా బయటకు ఈ విధంగా అయితే వచ్చేయచ్చాను. అలాగే ఇక్కడ మన 5th హిడెన్ ప్లేస్ వచ్చేసి మనకి ఇక్కడ కొత్తగా అయితే తీసుకొచ్చారు కదన్న, మన బెర్ముడాలో వచ్చేసి భీమశక్తి పక్కన అయితే ఉంటుందన్న. ఇది వచ్చేసి దీని పేరు అయితే మనకు అంత గుర్తైతే లేదు. అండ్ అదే ఇక్కడ వచ్చేసి మన క్లాస్ కార్డు అయితే ఇస్తున్నాడు. అండ్ అదే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంటర్ అయ్యేది ఆ బాక్స్ సైడ్ అయితే ఉండాలన్న. మనం ఎంటర్ అయినప్పుడు స్క్రీన్ ఈ విధంగా రొటేట్ చేసుకుని అందులో మనం డిస్ప్లే అనేది చూపించినట్లయితే ఈ విధంగా అయితే వచ్చేయచ్చు అనమాట. చాలా అంటే ఓపీ అంటే ఓపీ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ అదే ఈ ట్రిక్లు అనేది ఎంతమంది నుంచి కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి అన్న. ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర దాసాం అనమాట. అన్ని హిడెన్ ప్లేస్ కూడా నేను పోస్ట్ అనేది చేస్తామంట. వేరే వేరే మ్యాప్లో కూడా నేను పోస్ట్ అనేది చేస్తాను. మీరు ర్యాంక్ పుష్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందన్న. అండ్ అదే మీ టీమేట్స్ని సపరేట్ చేయాలంటే బాగానే సపరేజ్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ అదే ఇక్కడ చూసుకోవచ్చు లోపల నుండి మంచి ఎమోట్లు అయితే వేసుకుంటున్నాం అనమాట. అండ్ అదే దీని పక్కన ఇంకో ప్లేస్ అయితే ఉందన్న, అది కూడా మనకు వాల్ పక్కన అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మన కార్తిక్ భయ్య బయటకే వెళ్ళిపోయాడు. అండ్ అదే చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చేయాలని, ఎందుకంటే ఇది సన్నగా అయితే ఉంటుంది అనమాట. ఈ వాల్ వచ్చేసి మనం ఎటు మూవ్ అయినా కానీ బయటకు అయితే వచ్చేస్తాం అనమాట. హలో హలో భయ్య, ఎక్కడికి బ్యాక్ వెళ్ళిపోతుంది? ఇక్కడ వీడియో అనేది చూసారు కదన్న, మీకు మాక్సిమం ప్రతి ఒక్కరికి వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను అనమాట. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయను అన్న. అదే వీడియో కొంచెం రీచ్ అయితే తీసుకొస్తారు.
చేస్తారని అయితే అనుకున్నా. మ్యాక్సిమం తెలుగులో ఇటువంటి వీడియో అనేది ఎవరు కూడా అయితే చేయలేదన్న. మీరు ఒకసారి లైక్ చేసి షేర్ చేసి మనకి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు కూడా మంచి మోటివేషన్ ఇచ్చినట్లయితే అవ్వద్ది అనమాట. మరిన్ని ఇంకొన్ని వీడియోస్ అనేది చేయడానికి నాకు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అండ్ అదే మన వన్ కేకి చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉన్నా అది కూడా కొంచెం కంప్లీట్ చేస్తారని అయితే అనుకున్నా. వన్ కేక్ అయిన తర్వాత మంచి మన టోర్నమెంట్స్ అనేది స్టార్ట్ అనేది చేసుకోవచ్చు, లైవ్స్ అనేది కండక్ట్ అనేది చేసుకుని. అండ్ అదే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఎంతమంది కావాలి కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది ఉన్నాయి మన దగ్గర వచ్చేసి, మంచి మంచి హిడెన్ ప్లేసెస్ అన్నీ వేరే వేరే మ్యాప్లో కూడా అన్ని వీడియోస్ అనేది చేసి పెట్టానన్న. మీరు ఒకసారి కామెంట్ చేసినట్లయితే నేను పోస్ట్ అనేది చేస్తాను అనమాట. అండ్ అదే ఈ రోజు వీడియో వచ్చేది ఏంటంటే ఎవరికైతే నుంచి వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ తాళ్ళు పెట్టుకుని, అదేవిధంగా పక్కన బెల్లకి తాళ్ళు పెట్టుకుని నేను ఎప్పుడు ఇటువంటి పోస్ట్ చేసిన కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఓకే అన్న, రేపు వీడియో అయితే ముందుకు వస్తా. లవ్ యూ ఆల్, బై.